రే గుడ్ మార్నింగ్ వ్యూస్ నమస్తే నేను విజయ చంద్రిక ఈవెన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం ఇక తెలంగాణ రాష్ట్ర రాజకీయ పరిణామాలు చాలా వేగంగా అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఇక మూడు నెలల్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ సో అన్ని పార్టీలు అన్ని రాజకీయ పార్టీలు అటు అధికార పార్టీ కానీ ఇటు విపక్షాలు ప్రతిపక్షాలు ఉద్యమ నాయకులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా తమ తమ వ్యూహ ప్రతి వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు శస్త్రాలతో కూడా రెడీ అవుతున్నారు ఇంకొక పక్కన పాత మిత్రులు కొత్త శత్రువులుగా మారిపోయిన వేళ్ళకి కనిపిస్తోంది అలాగే గెలిపే లక్ష్యంగా కూడా అన్ని రకాల వ్యూహాలని కూడా పార్టీలు నాయకులు సిద్ధం చేసుకుంటున్నారు ఒకళ్ళ టికెట్ వస్తే ఏంటి రాకపోతే ఏంటి ఏ పార్టీలో వెళ్ళొచ్చు మనం ఎలా వెళ్తే గెలుస్తాం ఇలా ఎవరికి వాళ్ళు గెలుపే లక్ష్యంగా కూడా వ్యూహ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్న వేళ దాదాపుగా పది సంవత్సరాలు అవుతున్న వేళ మరొకసారి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అధికార పార్టీ నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి సంబంధించిన వ్యూహ ప్రతి వ్యూహాలపైన ఆయన వ్యవహార శైలి పైన ఇంకా చెప్పాలి అంటే స్ట్రైట్గా ముక్కుసూటిగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యూజ్ అండ్ త్రో పాలసీపైనే రాష్ట్ర వ్యాప్తంగా చాలా జోరుగా చర్చ జరుగుతోంది ఎందుకంటే గెలిపే లక్ష్యంగా ఆయన వేసే ప్రతి అడుగు ఒక స్కీమ్ ప్రకటించినా ఒక పథకానికి సంబంధించి ఎవరితో అయినా ప్రచారం చేయించినా అది అధికార పార్టీ వాళ్ళే కాకుండా ప్రతిపక్షాల వాళ్ళతో కూడా సభ ఇంకా పూర్తి స్థాయిలో తన అవసరం వస్తే ఇంటికి వెళ్ళి పెట్టి కండువా కప్పినా ఏదైనా కూడా వాడుకో వదిలేయి అన్న స్టైల్ని మరొకసారి కేసీఆర్ తన రాజకీయ జీవితంలో వాడారన్న విషయం తీవ్రంగా రాష్ట్ర వ్యాప్త చర్చ మొదలైంది అటు ఉద్యమకారులు కానీ ఇటు పార్టీలు కానీ నాయకులు కానీ ఒక్కొక్కరుగా అదిగో కమ్యూనిస్టులు అయితే ముందుగా అసలు మమ్మల్ని మోసం చేశారు మునుగోడు బయో ఎలక్షన్లో అసలు మా వల్లే ఐదు వేల మెజార్టీ వచ్చింది గెలిచారు అని చెప్పి చెప్పిన సందర్భాలు చూసాము ఏ స్థాయిలో వాళ్ళని వాడుకున్నారు ఎలక్షన్ టైంలో ఇప్పుడు జనరల్ ఎలక్షన్ టైంలో వచ్చేసరికి ఇండియా కూటమిలో వాళ్ళు పొత్తు పెట్టుకున్నారన్న కారణంగానే వాళ్లతో పొత్తు దూరం అని చెప్పిన రీజన్ కానీ మొత్తంగా కమ్యూనిస్టులని ఏ స్థాయిలో వాడకను వదిలేశారో చూసాం అసలు వాడకం అంటే ఎలా ఉంటుందన్నది నిజంగా చెప్పాలంటే ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ ఫేస్ చేసింది ఈ విషయంలో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ స్థాయిలో వాళ్ళు ఇచ్చి రాష్ట్రాన్ని మోసపోయారు అందరికంటే ఫస్ట్ ఆ జాబితాలో మేము ఉన్నామనేట కాంగ్రెస్ ఆక్రోషం వెళ్ళగకుతోంది ఇక ఉద్యమకారులైతే సరే సరే సో శాంతియుతంగా ఎన్నో పోరాళ పోరాటాల్లో ఉద్యమాల్లో చేయూతనందించినటువంటి ఉద్యమకారుల పరిస్థితి అయితే ఈరోజు కక్కలేక మింగలేక పరిస్థితి కూడా మనం తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాము అసలు నోరెత్తితే అరెస్ట్లు లాంటి పరిస్థితి కూడా కోదండరామ్ గారు లాంటి వ్యవహారాలు వాళ్ళ విషయాల్లో మనం చూస్తున్నాం సో ఒక కమ్యూనిస్టులైనా ఒక కాంగ్రెస్ పార్టీ అయినా లేకపోతే ఉద్యమకారులైనా కాదేది వాడకానికి అనర్హం అన్న రేంజ్లో పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గెలుపు ఒకటే లక్ష్యంగా ఆయన వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఉంటున్నాయా అనేదే స్పష్టంగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది ఇది ఒకటే కాదు ఇలాంటివి అనేక సందర్భాల్లో ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా పార్టీలు ఉద్యమకారులు వెత్తే అయితే నాయకుల పరిస్థితి ఇంకొక ఎత్తు తాజాగా మొన్న మధ్య మనం హుజురాబాద్ ఉప ఎన్నికకి సంబంధించి ఈటల రాజేందర్ విషయంలో గెలిపే లక్ష్యంగా మాదిగల ఓట్ల గంపగుత్తుగా లక్ష్యంగా అప్పుడు మోత్కుపల్లి నరసింహారావు గారికి సంబంధించి ఏ స్థాయిలో దళిత బంధు ప్రచారానికి ఆయనే బ్రాండ్ అంబాసిడర్ అన్నట్టు వాడుకున్నారో ఆ తర్వాత ప్రగతి భవన్ గేట్లు ఆయనకి ఎలా మూసి చూశారు ఇదే కాకుండా మనం ఇంకొక కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మనం చూడొచ్చు నిజామాబాద్లో కూడా ఎంపీ ఎలక్షన్స్కి సంబంధించి కవిత గెలుపు కోసం కూడా అప్పుడు మండవ వెంకటేశ్వరరావు ఇంటికి వెళ్తాం కండువాడం ఆ తర్వాత ఆయన ఏమయ్యారో ఎవరికీ తెలియదు ఉద్యమ సమయంలో ఆ తర్వాత పార్టీ మొదటిసారి అధికారం చేపట్టిన తర్వాత ఆలయ నరేంద్ర విజయశాంతి వీళ్ళందరి పరిస్థితి ఏమైందో మనం చూస్తూనే ఉన్నాం చూసాం కూడా ఇంకా చెప్పాలంటే అప్పుడు తుమ్మల నాగేశ్వరరావునైతే ఇంటికి నేరుగా వెళ్ళడం పాలేరులో ఆయనకి ఆహ్వానించడం పార్టీలో మంత్రి పదవి ఇవ్వడం పాలేరులో ఎప్పుడైతే ఆయన ఓడిపోయారో తుమ్మల నాగేశ్వరరావును తుమ్మినంత ఈజీగా సార్ నిజంగా చెప్పాలంటే ఇంత చర్చనీయాంశంగా ఎందుకు అవుతోంది కేసీఆర్ వ్యవహార శైలి అటు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ అసెంబ్లీలో ఒక మైకు పట్టుకుంటే దంచే దంచుడంతా కూడా పూర్తి స్థాయిలో విలువలు సంస్కారం గురించే వారు మాట్లాడతారు కానీ మరి వారు ఏ విలువలు ఏ సంస్కారం పాటించట్లేదు అనేది అది సర్వత్రా వినిపిస్తున్నప్పుడు ఇప్పుడు ఇంకొక మూడు నెలల్లో ఎన్నికల లక్ష్యంగా ఉన్నప్పుడు పార్టీలన్నీ ఎవరికి వాళ్ళు ప్రతి వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి కాంగ్రెస్ ఏమో ఎలాగైనా సరే పూర్తి స్థాయిలో అటు రైతు డిక్లరేషన్ యువతకి సంబంధించినవి ఇలా అనేక రకాల ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఇవి పడుతూ వాళ్ళు ప్రజల్లోకి వెళ్తున్నారు ఇంకొక పక్కన బీజేపీ కూడా నిన్న మనం అమిత్ షా మీటింగ్ చూసాం వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేస్తున్నారు ఉద్యమకారులు వ్యతిరేకమయ్యారు ఇంకొక పక్కన కాంగ్రెస్ క్యామెరేళ్ల స్నేహం పొత్తు పొడిచే అవకాశం ఉంది సో ఈసారి ఊరుకునేది లేదు కేసీఆర్ని గద్దె దించడమే లక్ష్యంగా అన్నట్టు అందరూ మాట్లాడుతున్న వేళ మరొక్కసారి కేసీఆర్ వ్యూహ ప్రతి వ్యూహాలని ఆయన వ్యవహార శైలిని చర్చనీయాంశమైన నేపథ్యంలో ప్రజలు ఇవన్నీ ఆసక్తిగా గమనిస్తున్నప్పుడు ప్రతిపక్షాలు ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి బలంగా ఎండగట్టే పరిస్థితి ఉందా లేదా తిమ్మిని పొమ్మిని చేస్తాము బరాబర్ ఇలాగే ఉంటుందని ఆయన అంటూ ఉంటారు కాబట్టి మరి బరాబర్ అలాగే ఉంటుంది అన్నప్పుడు ప్రతిపక్షాలు ఆయన స్టైల్ని తట్టుకుని మరి ఎదిరించి పోరాడగలవా మరి పాత మిత్రులందరూ కూడా కొత్త శత్రువులుగా మారిపోయిన వేళ ఏ స్థాయిలో వాడుకొని వదిలేశారో వాళ్ళందరూ చూస్తున్న వేళ రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో ఎటువంటి పరిస్థితులు ఆసక్తికరంగా చోటు